చాలా అంటే చాలా రుచిగా కప్పు గోధుమ పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక అరకప్పు వరకు పంచదారని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 2 యాలకులు కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మనకి 4 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న పంచదార పొడిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను అరకప్పు వరకు పంచదార తీసుకున్నాను కదా, ఏ కప్పుతో అయితే మీరు పంచదార తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు వరకు గోధుమ పిండి కూడా గిన్నెలోకి తీసుకోవాలి. ముందుగా పంచదార పిండి అలాగే గోధుమ పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చాలా పెద్ద చపాతీలాగా తయారు చేసుకోవాలండి. పొడిపిండి గోధుమ పిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ చపాతీ పైన స్పూన్తో ఈ విధంగా హోల్స్ లాగా పెట్టేసుకోండి. చపాతీ మొత్తానికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా మౌల్డ్తో కానీ, ఇక్కడ నేనైతే వాటర్ బాటిల్ క్యాప్తో ఈ విధంగా రౌండ్ రౌండ్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎక్సెస్ పిండిని తీసేసి మళ్ళీ ఇంకొకసారి చపాతీలాగా తయారు చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి మనకి చిన్న చిన్న పూరీలాగా ఉన్నాయి కదండి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మనకి ఎక్కువ స్వీట్గా ఉండదు, అలాగే చప్పగా ఉండదు. గోధుమ పిండితో ఈ విధంగా స్నాక్స్ లాగా తయారు చేయండి. 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి, టైంపాస్కి చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ మనం పూరీలాగే తయారు చేసుకుంటున్నామండి, కాకపోతే పొంగని పూరీలు స్వీట్ పూరీలాగా తయారు చేసుకుంటున్నాము. క్రంచీ క్రంచీగా చాలా రుచిగా ఉంటాయి. మరి మీ అందరికీ గోధుమ పిండి అలాగే పంచదార కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.